హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వండీలు ఇవాళ రెసిపీ అటుకుల పాయసం అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక పది కిస్మిస్ పది జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసిన పది ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే నెయ్యిలోనికి ఒక కప్పు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటుకులు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పై ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల పాలు వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల పాలు వేసుకోండి పాలు చిక్కగా ఉండేవి వేసుకుంటే పాయసం టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఉడికించుకోవాలి అటుకులను బాగా మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అటుకులని మెత్తగా ఉడికించుకోవాలి చాలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు చక్కర వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకుంటే ఒక కప్పు చక్కర తీసుకొని వేసుకోవాలి రెండు కప్పుల పాలు చిక్కటివి వేసుకోండి నీళ్లు అసలు వేసుకోకండి ఇలా చేసుకుంటేనే అటుకుల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంది ఇలా చక్కెర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కెర అటుకులకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి పాయసం అనేది ఎక్కువ చిక్కపడకూడదు ఇలా పలుచగా ఉండాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చిక్కగా తయారవుతుంది చాలా చాలా టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్